సిలువ ఎట్లా ఇవ్వబడతాడు ఆయన శరీరం ఇవ్వబడింది అందుకనే నాకు ఒక శరీరమును నీవు అమర్చితివి అన్న వాక్యం ఉంది కదా శరీరం ఇవ్వబడింది రైట్ రెండు వేల సంవత్సరాలు కదా సులువు ఇవ్వబడటానికి ఏమవసరం ఒక శరీరం అవసరం ఇప్పుడు మన జీవితంలో యేసు క్రీస్తు మహిమ పొందాలి అంటే ఫస్ట్ సిలువ కార్యం జరగాలి ఆయన సిలువ ఇవ్వబడాలంటే ఇక్కడ కూడా ఒక శరీరం కావాలి అది ఆ శరీరం కాదు రెండు వేల సంవత్సరాల క్రితం శరీరం కాదు మరి ఇప్పుడే శరీరం ఇప్పుడు మన శరీరం ఇప్పుడు నా జీవితంలో మహింపరచబడాలంటే నా శరీరము నా శరీరము ఆయన యొక్క సిలువకి అందించబడాలి మరి వేయబడ్డాం మనం ఇప్పుడు ఎంత మేరకి మనం సిలువ వేసి ఉన్నాం ఒక చెయ్యే సిలువ వేయబడిందా ఒక కాలే సిలువు కప్పగించావా కేవలము శరీరంలో కొంత భాగమే సులువేయడానికి అప్పగించావా అంటే చావటానికి చచ్చిపోయావా బ్రతికున్నావా చచ్చిపోయావా బ్రతికున్నావా ఇంకా బ్రతికున్నట్టయితే కనుక మనం ఏం చెప్తా ఉంటామంట ఇంకా నేను పాత పురుషుణ్ణే అంటామంట పాత పురుషుణ్ణే అంటామంట చెప్పాను కదా ఒక దైవజండిని ప్రార్థనకు పిలిచి ప్రార్థన చేస్తూ ఉన్నానంట ఆయన బ్రాహ్మణుల నుంచి కన్వర్ట్ అయినటువంటి వ్యక్తి తమిళనాడు ఆయన అయితే ఆయన ఎట్లయినా చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తారు ఒక దినాన్ని ఇద్దరు వచ్చి యవనస్తులు వచ్చి అయ్యగారు ప్రార్థన చేయడం మా గురించి అని సరే ప్రార్థన చేస్తుంటే కత్తి తీసుకుని పొడిచారంట కత్తి తీసుకుని పొట్ల పొడిచారంట అంటే ఆయన పూర్వం కరాటే ప్లేయర్ మన ఇండియాలోంచి ఒలింపిక్స్లో మెడల్స్ సాధించినటువంటి అంత పెద్ద కరాటే ప్లేయరు ఎన్ని మెడల్స్ ఉన్నాయో అన్ని వెంటనే ఒక్కసారి కత్తి తీసేసి తీసేసాడంట రౌడీగా బతికాడు అంతకుముందు తీసి కత్తి తీసి వేయిపోయాడంట ఎదుట వేయిపోయేటప్పటికి ఒక స్వరం వినపడిందంట మురుగన్ బాలమురుగన్ ఆయన పేరు బాలమురుగన్ మురుగన్ నువ్వు ఇంకా చావలేదా అరే నువ్వు ఇంకా చచ్చిపోలేదా అన్నాడంట దేవుడు కత్తి తీసుకొని అక్కడే పడేసాడు వాళ్ళు పారిపోయారు పొడిచిన వాళ్ళు ఆడవాడు వెంటనే కట్టేసేసుకొని మొత్తం కట్టేసుకొని సైలెంట్కి వెళ్ళిపోయి కూడిక పెట్టాడు ఆ కూడిక జరుగుతుంది ఆ కూడికలో పాల్గొని హాస్పిటల్కి వెళ్ళి చేరి ట్రీట్మెంట్ ఇచ్చుకున్నాడు ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అనేటువంటి భక్తుడిని దేవుడు ఒక ప్రశ్న వేసాడు వాడు కత్తిపెట్టి పొడిస్తే వాడిని కత్తిపెట్టి పొడవటానికి నొప్పి తట్టుకోలేకో కోపం వచ్చేసో మోసం చేశారనో ఏదైనా అతను వెళ్తేనే దేవుడు అరే నువ్వు ఇంకా పూర్తిగా చిలువేయబడలేదా నువ్వు ఇంకా చచ్చిపోలేదా అని అంటే మనం చేస్తున్న క్రియలకి దేవుడేమనాలి